Sri Reddy issue pai Vijayawada nirmata Tammareddy Bharadwaja maatladutunnaru ippudu live chuddam. Mee chittu vintaniki kaadu kada memundi maaku manchi chestarani mee andariki vote lesam ee party aina gaani ivvala rendu partylu assayanga asabhyanga tittukuntu okarinokaru tittukuntu వాళ్ళు దొంగలు వీళ్ళు దొంగలు ఎవరు మంచి వాళ్ళు ఇద్దరు దొంగలు అయితే వెళ్ళిపోండి అబ్బా మీరు ఇద్దరు అన్ని రిజైన్ చేసి వెళ్ళిపోండి మేము చూసుకుంటాం మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మేము కాపాడుకుంటాం అది చేయరు పదవి వదిలి వదిలిపెట్టరు ఎవడు కానీ ఒకరినొకరు తిట్టుకుంటూ గడిపేస్తూ ఉంటారు టైం అంతా గడిపేస్తారు నాలుగేళ్ళు గడిచిపోయింది ఈ సంవత్సరాన్ని కలిసావండి మీరంతా బాగుంటుంది రాష్ట్రానికి మంచి జరుగుతుంది జరగాలంటే కొంచెం కలిసి ఉండండి చేయండి ఇవాళ తెలుగుదేశం వాళ్ళు కూడా వచ్చారు మీరు నాలుగేళ్ళు నుంచి చేస్తున్నారు వీళ్ళు ఢిల్లీలో మీరు ఏదో తొత్తులు అంటారు వాళ్ళు మీరు ఆల్రెడీ నాలుగేళ్ళు తొత్తులు అంటారు అయ్యా అయిపోయింది ఇప్పటి నుంచి సిన్సియర్గా చావండి మీరంతా మీ అందరికీ నమస్కారం సరిగ్గా చేయండి ఈ ప్రజలకి మంచి చేస్తానికి మీరు ట్రై చేయండి దేశ పరిస్థితి అయింది రాష్ట్ర పరిస్థితి అయింది ఇక మా ఇంటి పరిస్థితి మాట్లాడుకోవాలి కదా అంటే మా సినిమా ఇండస్ట్రీస్ కలిసి అక్కడ నాకేం అర్థం కావట్లేదు ఎందుకు జరుగుతుందో తెలియట్లా ఒక 5-6 నెలల కింద అనుకుంటా మాధవీలత అనే ఒక అమ్మాయి కాస్టింగ్ కోచ్ ఉంది అని మొదలెట్టింది ఆ తర్వాత శ్రేష్ఠ అని లిరిక్ రైటర్ కూడా ఏదో చెప్పింది తర్వాత గాయత్రి గుప్తా అని ఒక అమ్మాయి చెప్పింది తర్వాత ఇప్పుడు ఈ లీక్స్ వదిలిపెడుతున్న శ్రీరెడ్డి అనే అమ్మాయి చెప్పింది ఈ చెప్తున్న కాడి నుంచి మధ్యలో 2 నెలల కింద నేను చెప్పాను ఇటువంటిది ఉంది మనం దీనికి ఏదైనా యాక్షన్ తీసుకోవాలని ఎవరు పట్టించుకోవాలా ఇవాళ ఇది ఒక నెల రోజుల నుంచి ఒక హిస్టీరియాలాగా అయిపోయింది ఆ బూతులు మాట్లాడతాం అంటే నా బాధ ఏంటంటే ఈ తప్పు ఉన్నదాన్ని ఎత్తి చూపాల్సిందే అందరం ఎత్తి చూపాల్సిందే తప్పు ఉంటే తప్పు ఒప్పుకోవాల్సిందే అందరం కానీ ఇవాళ టీవీలు సినిమాలకు సెన్సార్ ఉంటుంది టీవీలకు సెన్సార్ ఉండదు ఇళ్లలోకి వెళ్ళిపోయినాయి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయినాయి పెళ్ళం పిల్లలతో చూడాలి మనమంతా ఎన్ని బూతులు మాట్లాడుతున్నారు ఈ బూతులన్నీ మనం ఆస్వాదించాలా మనకి పెళ్ళం పిల్లలు ఉన్నారు కదా ఇవాళ సినిమా ఇండస్ట్రీలోనండి మీరు తీసుకుంటే మా కృష్ణ గారి అమ్మాయి మంజుల ఇండస్ట్రీలో ఉందండి దత్తు గారి అమ్మాయి స్వప్న ఇండస్ట్రీలో ఉందండి మా మోహన్ బాబు గారి అమ్మాయి లక్ష్మీ ఇండస్ట్రీలో ఉందండి అక్కినే నాగేశ్వర గారి మమరాలు సుప్రియ ఇండస్ట్రీలో ఉందండి అట్లాగే నాగబాబు గారి అమ్మాయి ఇండస్ట్రీలో ఉందండి రాజమౌళి గారి ఫ్యామిలీ మొత్తం కీరవాణి గారి వైఫ్ రాజమౌళి గారి వైఫ్ వీళ్ళందరూ ఇండస్ట్రీలో పనిచేస్తారండి మొత్తం బాహుబలి 2 సినిమాలు వాళ్ళ ఇద్దరు భుజాల మీద మోసారండి ఇట్లా చెప్పుకుంటూ పోతే సీను వైట్ల వైఫ్ ఏమంటే ఇండస్ట్రీ నిజంగా మీరు చెప్పినంత నీచంగా ఉండుంటే ఇంత దుర్మార్గంగా ఉండుంటే ఇంతమంది పెళ్ళాలు పిల్లలు అందరినీ తీసుకొచ్చి మేము మా ఈ ఇండస్ట్రీలో కూర్చోబెడతామండి ఏమో ఆలోచించరా ఎవరో చెప్పారు జరిగిపోయింది అయిపోయింది అన్యాయం కొంప మునిగిపోయింది ఇంత కొంప మునిగితే వీళ్ళ పిల్లలందరిని వదిలిపెడతారు వీళ్ళందరూ మళ్ళీ వీళ్ళల్లో వీళ్ళని పెళ్లి చేసుకుంటామా మీరు చెప్పినంత అన్యాయం ఉంటే ఎంతమంది హీరోలు హీరోయిన్లు పెళ్లి చేసుకోలేదండి అంత దరిద్రంగా ఉంటే ఎంత చేసుకుంటారండి ఎలా మాట్లాడుతున్నారు ఏం జరిగితే సాక్ష్యాలు ఉండాలి ఎప్పటికప్పుడు చెప్పాలి దాని మీద కేసు పెట్టాలని పాపం పవన్ కళ్యాణ్ అంటే అతన్ని అమ్మల్ని నక్కలు తిడతారు ఏంటి అది దేని గురించి మాట్లాడదాం అనుకుంటున్నారు తప్పు ఉందని నేను చెప్తున్నాను ఇండస్ట్రీలో చాలామంది చెప్తున్నారు దానికి చైతన్యకి ఏదో క్యాష్ కమిటీ అన్నారు మేము ఆల్రెడీ 2002లో జయసుద్ గారి ఆధ్వర్యంలో క్యాష్ కమిటీ నేను ఆసరాను కమిటీ పెట్టానండి కేసులు సాల్వ్ చేసామండి అప్పట్లో 3 ఏళ్ళు నడిచింది 2002 నుంచి 2003 2004 దాకా 2005 దాకా నడిచిందండి తర్వాత కేసులు రాలేదు ఆపేశాం ఇవాళ మీరు వింటున్న వాటికంటే నేను ఎక్కువ విన్నాను 1997 నుంచి 2002 వరకు వెంటనే నేను ఆ కమిటీ పెట్టించినప్పుడు అక్కడ అంతకంటే అరాచకాలు జరిగిన అరాచకాలను అరికట్టాం అయితే ఇక్కడ ఏంటంటే నేర్చుకోవాలి తెలుసుకోవాల్సింది ఏంటంటే క్యాస్టింగ్ కౌచ్ అనే పేరు వాడారు కానీ క్యాస్టింగ్ కౌచ్ కాదండి ఇది క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎక్కడ వస్తుంది సినిమాలకు వేషం ఇస్తామని చెప్పి మేము చేయటం అనేది క్యాస్టింగ్ కౌచ్ అండి ఈ క్యాస్టింగ్ కౌచ్ టీవీల్లో వచ్చే స్క్రోల్ను చూసుకుని వెళ్ళి మోసపోయేవాళ్ళు వాళ్ళందరూ చీటర్సు ఇది నేను చెప్పాను 100 సార్లు చెప్పాను ఛాంబర్ నుంచి చెప్పాము అన్ని చోట్ల చెప్పాము చెప్పినా కానీ మోసపోయి వెళ్ళే ఈ పిల్లలకి ఎవరు చెప్తారు ఇవాళ మీ టీవీలను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానండి మీకు వచ్చే 100 రూపాయలు 200 రూపాయల కోసం ఆ స్క్రోల్ వేస్తున్నారు అడెవడో నిన్న మొన్న సినిమా చూశానండి ఒక టీవీలో చూశానండి 14 సినిమాలు చేశాడంటండి ఆ డైరెక్టర్
పద్నాలుగు సినిమాలు చేసిన వాడికి ఎందుకండి కొత్త నటినట్లు కావాలని స్క్రోల్ ఎందుకు వేసుకుంటున్నా అండి? ఓపెన్గా వచ్చి చెప్పలేడా, పిలవలేడా? ఆడు వేస్తే రహస్యంగా అది వేస్తే వాళ్ళ పిల్లలంతా మోసపోయి వెళ్ళిపోతే వాళ్ళకి ఏదో అన్యాయం జరిగితే ఆడు సినిమా అంటారు. ఆడు పద్నాలుగు సినిమాలు చేశాడా నాకు తెలియదు. ఆడు ఎవడో ఇంకోటి ఎవడో 8 సినిమాలు చేశాడంట, వాడు ఒకటి వేసాడు. ఇటువంటి వాళ్ళంతా మోసం చేస్తున్నారు. ఆ మోసగాళ్ళందరినీ ఎవరు కాపాడాలి? దానికి ఎవరు బాధ్యులు? ఇండస్ట్రీ బాధ్యులా, గవర్నమెంట్ బాధ్యులా, లేకపోతే టీవీలో స్క్రోల్ చేశారు కాబట్టి టీవీ బాధ్యులా? ఎవరు బాధ్యులు అనాలి? ఇటువంటి అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి గత నా 30 ఏళ్ళుగా జరుగుతున్నాయి. 30 ఏళ్ళుగా చెప్తున్నాం. ఒక 10 ఇయర్స్ నేను ఆపాను, అన్ని ఛానల్స్ కోఆపరేట్ చేసినాయి. ఛానల్స్ లేకపోతే మేము లేవండి. ఇవాళ నేను ఇవాళ మాట్లాడే స్థితికి వచ్చానంటే నిజంగా ఈ టీవీ ఛానల్స్ నన్ను ఈ స్టేజ్కి తెచ్చిన అంటే అన్ఫార్చునేట్గా మాకు మాట్లాడే మనిషి లేక దొరక్క నన్ను ఒక్కడిని తోశారు ముందుకి. నేను మాట్లాడుతూ వచ్చాను కాబట్టి ఇవాళ ఈ టీవీ ఛానల్స్ నాకు ఒక స్టేటస్ ఇచ్చినాయి. సో ఆ ప్రేమతో అభిమానంతో మళ్ళీ టీవీ ఛానల్స్ని అడుగుతున్నానండి, ఈ స్క్రోల్స్ ఆపేయండి దయచేసి. మీకు వచ్చే చాలా తక్కువ రెవెన్యూ అది. అయ్యో అన్ని ఛానల్ రేట్లు 2-3 ఛానల్ వేస్తున్నాయి, ఆ 2-3 ఛానల్ని కూడా ఆపేయమని అడుగుతున్నాను. ప్లస్ ఇదండి, మా ఫ్యామిలీలు అందరూ దీంట్లో ఉన్నారు. నేను మొన్న కూర్చొని చూస్తా అంటే నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఆడపిల్లలు అందరూ ఇంట్లో పనిచేస్తా అంటే ఇవాళ నేను చెప్తా అంటే రేపు నుంచి ఎవరు వస్తారు? మీరే చెప్తున్నారు తెలుగు వాళ్ళకి భాష ఇవ్వట్లేదని. తెలుగు వాళ్ళు వస్తే నాశనం చేస్తారు, మీ జీవితాలు అన్యాయం అయిపోతాయని మీరే చెప్తుంటే ఎట్లా వస్తారు తెలుగు వాళ్ళు? ఎందుకు వస్తారు? ఎట్లా వస్తారు? ఏం చేద్దామని అనుకుని మనం అంతా చేస్తున్నాం. దేన్ని చేస్తానికి, దేన్ని భయపడతానికి? ఒక భయం వచ్చేసింది జనంలో. మొన్న చెప్పాం క్యాష్ కమిటీ వేస్తున్నాం అని చెప్పాం. క్యాష్ కమిటీ వేస్తాంటే వెంటనే దాని మీద మళ్ళీ ప్రశ్న, మీట్లు, చర్చలు, ఎవరిని పెట్టారు? అది మేము పెట్టామో లేదో మీకు చెప్పాలి కదా. ఈ లోపల మీ అంతటా మీరు ఊహించేసుకుని దాని మీద పెట్టేసి వాళ్ళు దొంగలు వీళ్ళు దొంగలు అంటాం ఏది? ఏ